మన ఒక సడన్ గా వచ్చారనుకోండి పోలీసు నిజం చెప్పాలంటే నైట్ నైట్ వాళ్ళకి భయం ఉంది. మాకు చాలా సార్లు పవన్ కాబట్టి వస్తారు అటు ఫ్రెండ్లో రాదు ఇక్కడే వస్తారు ఇటు నుంచే వస్తారు ఇదే వస్తారు. సో ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇక్కడ ఉన్న టాస్క్లోకి వచ్చేసరికి ట్రాక్ అనేటువంటిది బెటర్గా చేయాలి. అది చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి పిల్లలకు కూడా ఏదైనా కొంచెం పిల్లలకి అనేటువంటిది ప్లేకి సంబంధించి మూడు ఫెన్సింగ్ కూడా బాగా డెవలప్ చేయాలి సార్. బాగా ఓకే అంటే ముందు నేను నా లెవెల్లో చేసేయగలిగిన ఏమిటో నేను చూస్తాను. ఓకే బోర్వెల్ కూడా బోర్వెల్ నెక్స్ట్ మీరు అన్నట్టు ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది యోగాకి అనేటువంటిది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేటువంటిది ఒకటి అది సరిపోవట్లేదు. యోగాకి అనేటువంటిది ఒక మంచిది. తర్వాత ఇప్పుడు ఉన్న అప్రోచెస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటికి అనేటువంటి స్టెప్స్ లాగా పెట్టుకోగలిగితే అనేటువంటిది పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ ఐదు టాస్క్ ఓకే ముందు ఓకే పవర్ సార్ పవర్ 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 లేదు సార్. ఓకే 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 నేను సార్తో మాట్లాడండి. నేను సార్ అంటే ఇప్పుడు సార్ కూడా దీనికి కొంత అమౌంట్ ఇస్తామంటున్నారు. పిసిసిఎఫ్ గారు కూడా కొంత ఇస్తామంటున్నారు. నేను ఎలా అంటే డిఎంఎఫ్ నుండి అనేటువంటి దీనికి ఇద్దామని చెప్పేసి అని ఓకే ఓకే ఎందుకంటే పిసిసిఎఫ్ గారికి సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు సార్. ఉన్న వాటిలో కొన్ని ఏవైతే డెవలప్ చేయకుండా ఉండిపోయినా వాటిని డెవలప్ చేద్దాం మినిమం అందుకు ఉన్న దాంట్లో ఇది ఇప్పుడు ఉన్న ఇంత చక్కటి ఫెసిలిటీ అనేటువంటిది మనం యూజ్ కాకుండా ఉండిపోతుంది. దీన్ని మంచి దీంట్లో తీసుకురావాలి కదా. సో అది చేద్దాము. ఓకే ముందు దీనికి ఒక ట్రాక్ అనేటువంటి నేను ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ వేస్తాను. వాట్ ఎవర్ వాటికి కూడా అనేటువంటిది ఎస్టిమేషన్స్ వేయించుకుంటాం. మనకి ఇంజనీరింగ్ వింగ్ లేదు కదా. లేదు లేదు ఒక ఇంజనీరింగ్ వింగ్కి చెప్పాలి. సో ప్లే ఎక్విప్మెంట్స్ అనేటువంటి ప్లే ఎక్విప్మెంట్ మనకి అర్బన్ గ్రీన్ బ్యూటీ వాళ్ళకి చెప్తాం. అది చిన్న వాళ్ళకు ఉంటే పెద్ద వాళ్ళకి ఎస్ ఓపెన్ ఓపెన్ జిమ్ అని అనుకుంటుంది సార్. అవసరం ఓపెన్ జిమ్ అవసరం ఉంటుందా? స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమేమి మినిమం రిక్వైర్మెంట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి వాళ్ళ ఫుడ్ కోతులు లాక్కెళ్ళకుండా వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా సార్ చెట్లు అంటున్నారు ఈ కోతులదే ప్రాబ్లం. కోతులది ప్లస్ టాయిలెట్స్ ఉండాలి. వాష్రూమ్స్ లేవు వాష్రూమ్స్ లేవు వాష్రూమ్స్ ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి. ఓకే తర్వాత మెయింటెనెన్స్ వాచ్ అండ్ వార్డ్ ఉండాలి. వాచ్ అండ్ వార్డ్ ఉండాలి సార్. యాన్యువల్ మెయింటెనెన్స్ క్లీనింగ్కి దానికి దానికి అనేటువంటి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో మినిమం ఫీ తీసుకొని అన్నట్టు చేసుకుంటేనే అవుతుంది సార్. అప్పుడు ఎక్కడ అవుతుంది వన్ సబ్మిషన్ సార్ ఇక్కడ ట్వైస్ అన్నా ఇది ఇదంతా క్లీన్ చేయకపోతుంది సార్ అంతే కదా వస్తుంది. అందుకని కంపల్సరీ మెయింటెనెన్స్ ఉండాలి. చేపించిన చేపిస్తే వన్ మంత్ మళ్ళీ వచ్చింది. సెల్ఫ్ సస్టైన్ ఎలా చేయాలని చూసుకోవాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో సపోజ్ సండే సరిపోతుంది.